మంచు విష్ణు నటించిన ఓటర్ సినిమా వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంచు విష్ణు దర్శక నిర్మాతలకు నోటీసులు పంపించాడు. దీంతో ఈ వివాదం వేడి ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. మంచు విష్ణు నోటీసులకు దర్శక నిర్మాతలు కూడా ధీటుగా స్పందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అసలు మ్యాటర్లోకి వెళ్తే, హీరో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి తాను రాసుకున్న ఓటర్ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకున్నారు. తనను బెదిరించి మంచు విష్ణు విజయ్ కుమార్ రెడ్డి అగ్రిమెంట్ పేపర్లపై తనతో సంతకాలు చేయించుకున్నారు. ఓటర్ చిత్రం పూర్తయిన తర్వాత సినిమాను చూశాడు. సినిమా అద్భుతంగా రావడంతో కథకు మంచి పేరు వస్తుందని భావించాడు. ఇక ఆ తర్వాత కథ స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ను కూడా తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను ఒప్పుకోకపోతే నన్ను బెదిరించాడు. ఆయన బెదిరింపులు ఒత్తిడి తట్టుకోలేక స్క్రీన్ ప్లే రైటర్ గా మంచు విష్ణు పేరు వేశాం అని దర్శకుడు కార్తిక్ రెడ్డి, నిర్మాత పూదోట శ్రీధర్ కుమార్ కూడా ఆరోపించారు. అయితే వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి స్పందించాడు. దర్శక నిర్మాతలు చెప్పినవన్నీ కట్టుకథలు. ఓటర్ సినిమా ప్రారంభించే ముందు కథపై కొన్ని సందేహాలు తలెత్తాయి. దాంతో కథపై మంచు విష్ణు నిర్మాతలు, దర్శకులు కార్తిక్ చర్చలు కసరత్తు చేశారు. అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే మాదిరిగా ఉంటే బాగుంటుందని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. దానికి కొత్త ప్రతిఫలం ముట్టజెప్తాననే నిర్ణయానికి వచ్చారు. ఇక రిలీజ్ కు ముందు డబ్బు చెల్లించేందుకు నిరాకరిస్తూ వివాదం చేసుకున్నారు అని ఆయన తెలిపారు. తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు దర్శక నిర్మాతలకు 24 Frame Factory ప్రైవేట్ లిమిటెడ్ తరపున విజయ్ సాయి కుమార్ రెడ్డి నోటీసులు పంపారు. ఈ వివాదం కోర్టులో ఉన్నందున సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి వీల్లేదని సివిల్ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నోటీసుల నేపథ్యంలో May 3 కోర్టు ముందుకు హాజరు కావాలని, ఈ కేసును 805 కింద విచారించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ హాజరు కాకపోతే దర్శక నిర్మాతలతో పాటు మంచు విష్ణు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని నోటీసులో వెల్లడించారు. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.